జగన్ గారికి ఆయన బాత్రూమ్ ముందు ఉన్న యాంటీ రూమ్ అంత ఉంటుంది సైజు నాకు ఇచ్చిన రూము. అరే బాబు రూమ్ మార్చండి, కొంచెం పెద్ద రూమ్ ఇవ్వండి, కూర్చోడానికి కుర్చీలు కూడా ఒక్క కుర్చీ ఉంటుంది. ఇంతమంది మేము 4 ఎమ్మెల్యేలు ఉన్నాము, 3 ఎమ్మెల్సీస్ ఉన్నారు, వచ్చినప్పుడు కూర్చోడానికి కూడా ఇబ్బంది ఉంటుందంటే మనం చెప్పినవన్నీ కూడా పక్కన పడవేస్తామంటారు. అంతే, ఆఖరికి ముఖ్యమంత్రి గారికి కూడా వారికి కూడా విన్నవించుకోవడం జరిగింది, సార్ కొంచెం పెద్ద రూమ్ ఇప్పించండి సార్ అని. మనకి రూములు ఇవ్వడానికి అయితే మనసు రాదు, కానీ అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు కేంద్రం అని చెప్పి చెప్పడంలో మాత్రం ముందుంటారు. తక్కువ చేసి చూస్తున్నారా ఎక్కువ చేసి చూస్తున్నారా? మేము మీరు ఒకసారి అమరావతి వచ్చి అసెంబ్లీ వచ్చి చూస్తే నేను చెప్పక్కర్లేదు అని అక్కడే చూస్తుంది. నాకున్న రూమ్కి రూమ్ సైజ్ ఎంతో తెలుసా? అసలు ఆశ్చర్యపోతారు. 9x9, 9x9 రూమ్లో ఎక్కడన్నా కార్నర్స్ చూస్తే 4 కార్నర్స్ ఉంటాయి, కానీ నాకున్నది 9 అష్టవంకర్లతోటి ఉన్న రూమ్ కేటాయించింది నాకు. 9 వంకర్లు ఉంటాయి, మీరు వచ్చి చూడండి, నేను జోక్గా అంటాం లేదు, వచ్చి చూడండి. ఆ రూమ్లో అయితే ఎవడు ఉండడు మామూలుగా. అయితే ఇప్పుడు కూడా చూస్తాను, ఒకవేళ రూమ్ మార్చమని అడిగాము, పెద్ద రూమ్ ఇమ్మని అడిగాము, మార్చడం కాదు పక్క రూమ్ ఇమ్మని, ఇవ్వకపోతే బయట ప్రెస్ మీడియా ఉంటుంది, అక్కడన్నా మాకు ఒకటి బయట సామాన్ వేసి మాకు ఇవ్వండి అని చెప్పి.